సో నెక్స్ట్ మా శర్వానంద్ గారు మా హీరో మాట్లాడబోతున్నారు. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి అందరికీ. చాలా సంతోషంగా ఉంది, ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. వెరీ హ్యాపీ. బేసిక్లీ ఎక్కడ నిన్నటి నుంచి మా అమ్మాళ్ళు వెళ్ళారు, మా నాన్నలు చూశారు, వాళ్ళ ఫ్రెండ్స్తో అందరూ. ఒక్క రిపోర్ట్ కూడా చూసిన వాళ్ళు మాత్రం ఎక్కడ వచ్చి అసలు బాగాలేదు. మామూలుగా సినిమా తర్వాత కొంతమంది ఒక 10 మందిలో ఒక ఇద్దరో ముగ్గురన్న చెప్తారు బాగాలేదు, లేకపోతే ఇది బాగాలేదు అక్కడే బాగాలేదని. బట్ ఈ సినిమా చూసి వచ్చాక ఎవరు బాగాలేదు అని అసలు ఒక్క ఫోన్ కాల్ కూడా రాయడం లేదు నేను. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ కరోనా ఈ టెన్షన్లో ఈ గోల్లో పెద్ద కథనే ఎక్స్పెక్ట్ చేసుకెళ్ళొద్దు, జస్ట్ వెళ్ళి ఎంజాయ్ చేసుకుని అరే మన ఇంట్లో జరిగే స్టోరీ రా అని మొత్తం సినిమా అంతా ముందే చెప్పాను మీ అందరికీ. ఈ సినిమాలో మీ అందరినీ బాగా నవ్విస్తామని. సో ఖచ్చితంగా ఆ విషయంలో పాస్ అవ్వని నమ్ముతున్నాను. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఇంతమందిని నవ్వించుకెళ్ళాం హ్యాపీగా థియేటర్ కూర్చుని. నిన్న మా అమ్మాయి ఫ్రెండ్ కూడా ఒకళ్ళు చూసి అబ్బా ఎన్ని రోజులు అయింది ఇలాగా హ్యాపీగా థియేటర్కి వెళ్ళి నవ్వుకుని, ఎన్ని రోజులు అయిపోయింది ఒక మంచి సినిమా చూసి వచ్చామని చెప్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ముందుగా ప్రేక్షకులందరికీ ఇంత విజయం సాధించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ, మమ్మల్ని నమ్మొచ్చినందుకు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సూపర్ సార్. అయితే రేపు శర్వానంద్ గారి పుట్టినరోజు, మరి ఆయన మనకు దొరకరు కాబట్టి రేపు ఒక చిన్న ఒక 2 నిమిషాలు కేక్ తెచ్చేసాం సార్. సార్ కేక్ తెచ్చేసాం సార్. సార్ కేక్ తెచ్చేసాం సార్. మాకు సమ్మ మా పిఆర్ఓ వంశీ గారు అక్కడ చూసుకుంటారు. ఓకే ఓకే. సో అడ్వాన్స్గా శర్వానంద్ గారికి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ క్రూ, రష్మిక సార్, డైరెక్టర్ సార్, అలాగే సుధాకర్ గారు అండ్ సుజిత్ గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎనీథింగ్ ఎల్స్? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా మన ముందుకు వచ్చింది. అండ్ హాయిగా వెళ్ళి చూడని వాళ్ళు వెళ్ళి సినిమా చూడండి, ఎంజాయ్ ది మూవీ. ఆడవాళ్ళకి మాత్రమే కాదు మగవాళ్ళకు కూడా ఎంతో నచ్చేటువంటి సినిమా ఇది. సో ఎంజాయ్ ది మూవీ. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. హ్యావ్ ఎ వెరీ గ్రేట్ డే.